आंजनेयस्वामी परब्रह्मणे नमः श्री सुवर्तला वीरांजन श्री ताड़बंद वीरांजनेय स्वामीवारी देवस्थान इकड़ स्वामीवारी 1928 संवत्सरं में स्वयंभूगा कोंडपै वेलिसारु स्वामीवारितो पाटुगा पक्कन गणपति कूडा स्वामीवारी पक्कने गणपति कूडा वेलिसारु अक्कड नुंचि भक्तुल सहाय सहकारालतो स्वामीवारु ఈ స్థితికి ఈ రోజుకి వచ్చారు. అట్లానే ఇక్కడ 4 సంవత్సరాల కిందటి దాకా ట్రస్ట్ బోర్డు ఉండేది. 4 సంవత్సరాల నుంచి గుడిని ఎండోమెంట్ దేవస్థాన డిపార్ట్మెంట్ వారు టేక్ ఓవర్ చేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ గుడి పరిస్థితిని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఒకప్పుడు ట్రస్ట్ బోర్డు ఉన్నప్పుడు మండలాభిషేకాలు, ఏకల పూజలు ఇవన్నీ విరివిగా జరుగుతూ ఉండేవి. ఇక వాటన్నిటినీ కలుపుకుంటూ ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారు ఇంకా డెవలప్మెంట్గా గుడికి ఏంటంటే ప్రతి పూర్వభాద్ర నక్షత్రానికి మన్యు సూక్త హోమము, అట్లానే ఏంటంటే ఎవరైనా పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ ఉంటే అటువంటి వాళ్ళకి వేదాశీర్వచనం అని చెప్పి ఇట్లాంటివన్నీ కొత్త కొత్తగా పెట్టి గుడిని ఇంకా ముందరకు తీసుకుపోవాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. అట్లానే ఇక్కడ ఏంటి అని అంటే మన ఈ తెలంగాణలో ఎక్కడ ఏది జరిగినా సరే ఏ బండి కొన్నా సరే ఫస్ట్ మన దగ్గరికి వచ్చి పూజ చేసుకోండి ఎవరు బయటికి తీసుకెళ్లరు అది ప్రతి ఒక్కరికి సెంటిమెంట్. అట్లానే ఏంటంటే ముడుపు ఉంటుంది, ముడుపు కడితే ఏదైనా సరే ఆ ముడుపు కడి వాళ్ళ కోరికలు 40 రోజుల్లో నెరవేరుతాయి అన్నది ప్రత్యేకత. అట్లానే మండలాభిషేకం అని ఉంటుంది, ఎవరైనా సరే ఇబ్బందుల్లో ఉన్నా ఎవరికైనా కోరికలు తీరాలన్నా వాళ్ళకి ఏంటంటే 501 రూపాయి కడితే మండలాభిషేకం అని చెప్పేసి ఉంటుంది. 40 రోజులు వాళ్ళ పేరుతో ఏంది అని అంటే మండల పూజ అని చేస్తారు. ఇట్లాంటివన్నీ ఈ దేవస్థానంలో ప్రత్యేకతలుగా ఉన్నాయి. అట్లానే ఏందనంటే మనం కార్తీక మాసము ఆఖరి ఆదివారం నాడు మనము అన్నకోటి పూజ అని ఇక్కడ ప్రత్యేకంగా ఉంటుంది. ఆ అన్నకోటి పూజ అంటే వాస్తవానికి ఏంటంటే భగిని హస్త భోజనము అని మన కార్తీక మాసంలో చేస్తాం. ఆ భగిని హస్త భోజనానికి మన కొంతమంది ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, చేసిన వాళ్ళు ఉంటారు. ఏదైనా సరే మనకి ఈ స్వామివారి దేవస్థానంలోకి వచ్చి ఆ ఆదివారం నాడు ఏంది అని అంటే స్వామివారి ప్రసాదం తింటే వాళ్ళకు కూడా ఆయుర ఆరోగ్యాలు కలిసి వస్తాయన్నది ఒక నమ్మకం. కాబట్టి ఆఖరి ఆదివారం ప్రతి ఒక్క ఉత్సవం ఇప్పుడు నవరాత్రుల్లో నవగ్రహాలకి అమ్మవారికే నవరాత్రులు అలంకారం అని అంటారు. ఇక్కడ నవరాత్రులు అంటే స్వామివారికే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా అన్నమాట. ఒక రోజు ఓ రకం పువ్వు, ఒకరోజు ఒక అలాగే 9 రోజులు 9 రకాల పూలతో అలంకారం ఉంటుంది. అట్లానే గణపతి నవరాత్రులు చేసినప్పుడు పంచరాత్రోత్సవం చేస్తాం, ఇక్కడ నవరాత్రోత్సవం ఉండదు. అట్లానే 5 రోజులు కూడా స్వామివారికి మంచిగా పూజలు అవి చేస్తారు, వివిధ రకాలుగా అలంకరణ చేస్తారు. అట్లానే ఏంది అని అంటే హనుమత్ జయంతి చైత్ర పౌర్ణమి హనుమత్ విజయోత్సవాన్ని ఇక్కడ హనుమత్ జయంతిగా పెద్దగా చేస్తారు. అట్లానే ఏంది అని అంటే మన హనుమత్ జయంతి వస్తుంది అన్నమాట వైశాఖ శుద్ధ దశమి. ఆ రోజు కూడా ఏంటంటే స్వామివారికి పెద్ద ఎత్తునే చేస్తున్నారు హనుమత్ జయంతి. అట్లానే మన స్వామివారు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క విశిష్టత సంతరించుకొని ఏ మాసమైనా సరే ఆంజనేయ స్వామికి ఇష్టమైనది అన్నట్టుగా ఒక